అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్ సతీష్ కుమార్, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా నోవెల్ కిషోర్ చౌదరి, సెకండ్ కమాండెంట్ సిఆర్పీఎఫ్ 198 బెటాలియన్ మరియు ఏడీజీ రాజేష్ తివారీ, డిప్యూటీ కమాండెంట్ సిఆర్పీఎఫ్ 234 బెటాలియన్ వారి ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయిన మావేస్టు పార్టీ పెద్దబాయిలు, ఏరియా కమిటీకు చెందిన కిలో హిందూ, గెమ్మల భారతి పార్టీ మెంబర్ తో పాటు 34 మంది ఆర్మెంట్ మలేషియా సభ్యులు ఈ రోజు ఎస్పీ ఆఫీస్ లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. లాస్ట్ విలేజ్ అండ్ ఒరిసా చిత్రకొండ వైపు ఉండి మన వైపు వచ్చి అఫెన్స్ చేసిన వాళ్ళు అందరు కలిపి ఒక 33 మంది ఇంపార్టెంట్ వాళ్ళని సరెండర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంపార్టెంట్ అంటే పార్టీ మెంబర్ భారతి ఉన్నారు. భారతి తర్వాత ఇలాంటి పార్టిసిపేషన్ లో రోల్ చాలా ఎక్కువ ఉంది. అంటే మనకి వాడు రావడం కూడా అంత ఈజీ కాదు. అంటే మనం వచ్చి తీసుకొని రావడానికి చాలా కష్టపడడం జరిగింది. ఒక 2 నెలలుగా కష్టపడుతున్నాము. చివరికి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. వాళ్ళని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాము. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ భారతి పార్టీ మెంబరు, వాళ్ళకి 1 లాక్ రివార్డ్ ఉంది. వాళ్ళు 2014 నుంచి దళం పనిచేస్తున్నారు. 2017కి దళం వెళ్ళిపోయారు. వాళ్ళు జడిగూడ విలేజ్, ఓకే, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్ భారతి అప్పారావు కూడా ఇంపార్టెంట్. గిల్లకోట పంచాయతీ 20 కేసులు ఉన్నాయి. సో ఇలాంటి కొంతమంది ఇంపార్టెంట్ తర్వాత వంతల కణుగు అని చెప్పి పెద్ద మహేందర్ అలియాస్ దామోదర్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, మన పెబంపల్లి ఫైరింగ్ 2021 జరిగినప్పుడు వాళ్ళని ఒరిసా తీసుకొని వెళ్ళి ఎక్కడ మన కొరాపుట్ వరకు తీసుకుని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ పాత్రలో ఇస్తారు. వంతల కణుగు అని చెప్పి వాళ్ళు కూడా సరెండర్ అయ్యారు. ఇలాంటి 32 మంది మనకి సరెండర్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి మెయిన్. వీళ్ళందరూ కూడా పెద్దబయలు దళము, తర్వాత చిత్రకొండ వైపు మల్కాన్గిరి వైపు ఉన్న వాళ్ళు అందరినీ కలిపి మన ఏఓబి ఎస్ఎస్సిలో ఉన్న 33 మంది సెంటర్ చేయడం జరిగింది. మనకు అది కాకుండా మనకి కొన్ని సోర్సెస్